राजशेखर रेड्डी गारिनि हृदयानिकि जगन बाबुनि आदरिंचि हक्कुनु तीर्चुकुन्न प्रति हृदयानिकि कर्नाटक नुंचि वच्चिन प्रति सहोदरि सहोदरिकि कूडा नेनु चेतुलेत्ति नमस्करिस्तुन्नानु इवाल मरि जगन बाबु मीद नम्मकं तोटि राजशेखर रेड्डी गारि मीद अभिमानं तोटि वैएसआर कांग्रेस पार्टी कुटुंबं वच्चि चेयिन सोदरुलु प्रवीण कुमार रेड्डी गारिकि आयन तो वच्चिन प्रति अनुचरुलकु कूडा प्रति ओक्करिकि कूडा नेनु हृदयपूर्वकंगा स्वागतं पलुकुतुन्नानु इवाल मी अंदर्नि कूडा नेनु अभिनंदिस्तुन्नानु इवाल नेनु इवाल इक्कडिकि वच्चेक मुंदु जगन दग्गरिकि वेल्लानु ఏం చెప్పాలన్నా అని చెప్పి అడిగితే మరి ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ అన్నను అక్కడ వచ్చిన వారందరినీ కూడా అభినందించాలని చెప్పమని చెప్పడం జరిగింది. మీరు చూపిన ఈ ప్రేమ అభిమానాన్ని తీసుకెళ్ళాను జగన్ బాబుకు చెప్తాను నేను మీ అందరి ప్రేమను అభిమానాన్ని. చిత్తూరు జిల్లా అంటే ఒక చిత్తూరు జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. చిత్తూరు జిల్లా అంటే గుర్తొస్తుంది తిరుమల వెంకన్న గుర్తొస్తారు. ఆపద మొక్కుల వాడు ఆపదలను తీర్చమని చెప్పి ముఖ్య మొక్కులు మీ అందరినీ కూడా మీరందరూ మొక్కులు అన్ని కూడా గుర్తొస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మరి రాజకీయంగా చూస్తే మరి ఇక్కడ 8 సంవత్సరాల 8 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు గారు మరి గత 2 ఏళ్ళుగా పరిపాలిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా వాసులు. మరి ఈరోజు వారిని చూస్తే వారి మీద ఈరోజు అంటే ఆ రోజు చంద్రబాబు గారి పరిపాలన ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన కూడా ఒకటే రకంగా ఉంది. వారు చూస్తే ఇద్దరు కూడా ప్రభుత్వ ఖజానా పెంచుకోవడంలో ముందుంటారు. ప్రజలు అసలు వాళ్ళకి ఎవరికి పట్టరు. ప్రజలకు నమ్మకం కలిగించలేకపోయారు వాళ్ళ నాయకులు అని చెప్పి వాళ్ళు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి ఏం చేశారని ఒకసారి మనం చూస్తే మనం ఆ రోజు లాభాల్లో ఉన్న సహకార రంగంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న చిత్తూరు డైరీని మూయించి వేశారు. ఆయన ఎందుకు మూయించి వేశారంటే ఆయన హెరిటేజ్ ఒక సంస్థను పెట్టి ఆయన సంపాదించిన అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా అందరి పేర్లతో పెట్టి దాన్ని విదేశాల్లో ఉండే వారికి వేల కోట్లకు అమ్మి 2002 నాటికేనే అత్యంత అవినీతి పరుడని అత్యంత బలికుడైనటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పి నాయకుడుగా ఎదగడం జరిగింది. ఆయన చూస్తే మరి చిత్తూరు డైరీని ఒకసారి మనం చూస్తే 2.5 లక్షల లీటర్ల పాలు రాబడి ఉండేదానిని పరిశ్రమను హెరిటేజ్ కోసం బలి చేశారు. మరి ఆ రోజు ఆయన 2002 నుంచి లాకౌట్ చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ పరిశ్రమను మరి దానిని అయితే 300 కోట్లు విలువ చేసే ఇండస్ట్రీని మరి ఈరోజు 149 కోట్లకు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తనకు కావలసిన వారికి ఈరోజు కట్టబెట్టాలని చూస్తుండటం నిజం కాదా అని ఇవాళ చంద్రబాబు గారైతే మరి తన ప్రయోజనాల కోసం చిత్తూరు జిల్లా ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి తన హెరిటేజ్ పార్టీని తెచ్చుకోవడం జరిగింది. మరి ఈరోజు దేశమంతా హెరిటేజ్లు పెట్టి దేశాన్నంతటిని కూడా తాకట్టు పెట్టి కల్పించారు ఆయన. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారైతే మరి ఈరోజు జిల్లా అంతా మొత్తం వాళ్ళ సోదరులకు అప్పచెప్పి రాజకీయాలు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు చూస్తుంటే మరి రాజుల మండలం షుగర్ ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారైనా కానీ మరి కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ఈ జిల్లాకు ఒక్క మేలైన ఒక పరిశ్రమ కానీ ఒక ప్రాజెక్టు కానీ తీసుకురాగలిగినారా అని అంటే ఏమీ లేదు. దీనికి జవాబు లేదు. ఈరోజు మరి కొన్ని కోట్ల మంది రైతులనైతేనే రైతు కూలీలనైతేనే మరి మహిళలకైతేనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చారు. ఈరోజు ఈ ఇద్దరు నాయకులు కూడా ఈ జిల్లా వారికి భరోసా కల్పించలేదు. ఈ జిల్లాలో ఉన్న పాడి పరిశ్రమను నాశనం చేసే నాయకులుగా ఉన్నారు వాళ్ళు చూస్తే ఇవాళ. మరి అంతేకాకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఏపీ డైరీని ఇవాళ నెలకు 3 రోజులు మిల్క్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో మరి 1.5
लक्ष याबल को बजेट उवल पद को एपी डैरी की इच्छे मनस लेको मरी मैं मन कुमार किरण कुमार रेड्डी गार की मैं यह मूसवे जी मूसवे पैस्थि वस्तान मूड रोज मूसवे जी देश में अरवे शातम अरवे शातम रैत मन देश प्राफाइडे प्रकट पैस्थित इवा मरंका मरी पश्रम चूस्ते करे ने पद रोज पदहार रोज करे पैस्थित उवा मैं वेल पश्रम मूत पड़ाई मन राष्ट्र में मन राष्ट्रा वे पनल पक् राष्ट्रीय पश्रम लक्षला कार्मिक रोड पड़े जी चूस्त मेरी चाल मंदिर रैतने मरला चिंतन पारिश्रमिकवेतने आत्महत्य वाला उूंटे मरी एनआर गारे मरी तेलंगा प्राजेक्ट अंकुरार्पण जैसे राजशेखर रेड्डी जलयज्ञ आये दाने दशक तीसराव जी मो मूड को दाखिल खर्चपे उंटे इवा मरी चितूर कड़प कर्नूल मरी नेलूर दीक मरी इधे मूर् लक्षल एकर नील साड़े इवा चूस्ते मरी राजशेखर रेड्डी मन मध्य वेल्लिपोन तरह यह मन चूंटे प्राजेक्ट पूर्ति चयने पैस्थित पूर्ति एक् वैसे गुंगल अं मैं पूर्ति चाँपि आय पेर तलवक आय पेर तलवक मरीजु मादे घनताक तिगता उजु मरी दाँ प्रजल नव्वक वाले चूसी मैं मुख्य नलब कल तंत्री नेवा पथकम दाने राज एनआर गार दाखिल पेरते पटारो मरी विजय भास्कर रेड्डी गारे ई दाँ सर्वे चाहिए राजशेखर रेड्डी गाने टेकअपे दाने मोदी फेज नागल कोूपय दाखिल खर्चप खर्चपे दाने जी मरी दाने चूस्ते अनपुर कड़प कर्नूल मैं चितूर जिले को आर लक्षल एकर नीर अे कार्यक्रम आये चय जी मरी फस्ट फेज आये उड़ाने तौब ईद शात पनलनाई शात पन पूर्ति मूडे प्रभुत्म चूं मैं चंद्रबाबुना गार संवर एन केवल पद वेल को जलयज्ञा की खर्चप जी मैं राजशेखर रेड्डी गारु ऐसी संवर मूड ने पालन मरी आयनते याबे वेल को खर्चप जी जलयज्ञा की मरी चंद्रबाबुना गार कल में आलमट्टी डैम मदल पेटों पूर्ति जी मैं नारायणपूर् पूर्ति जी मरी कर्नाटक प्रभुत्व महाराष्ट्र प्रभुत् पूर्ति वाल प्राजेक्ट पूर्ति उंटे चंद्रबाबुना गार चौद्यम चू इवा मन को नीलू रेदे चंद्रबाबुना गारे कारण मैं चूस्ते राजशेखर रेड्डी गार अच्छी वैंने मैं लक्ष को एन आर प्राजेक्ट मदलपे आये को नील अच्छे आज मदल पेट जी आये हया इन लक्षल एकर नीर अंदर जी मरी अंका नुसंधान पेर तो पोलवर प्राजेक्ट को अन्नी अमल मदल पेटे टेडर् पीव जी मरी मूडे तरह पोलवर प्राजेक्ट चूस्ते टेडर् चुटे तिगत इवा चूं मरी राजशेखर रेड्डी जिला को मरी हंडीनीवे आज प्राजेक्ट मैं चंद्रबाबुना गार जिला केसारे इज्राइल टेक्नोलॉजी ड्रिप इरिगेशन दाँसकोचि दांटे वोट आये नौके जी मैं चूंटे इवा मैं चूंटे मनमु चंद्रबाबुना की मैं विश्वसनीयता विव आयन लक्ष्यमने चिशुद्धि मैं वालमार्ट अने कंपनी मरीजु कंपनी ने मरी दीन कोसम अंत चिल्लर वर्तक व्यापार बिल्ल प्रतिपादन कोसम 125 कोट्ल खर्चप जी मरी आ रोज बिल्ल कोसम वोटिंग तेलुगुदेशम एंपील मुगर आ रोज प्रभुत्वानिकि सहायम चेसि गैर हाजर अवडम जी मरी दींट्लो मीरंत पुच्चुकुन्नारु चंद्रबाबुना गारु इवाल मरी चूस्ते मरी आ रोजे वोटिंग रोजे
मैं आज हेरिटेज चेयरमैन गारु मैं इकोनॉमिक साइंस के इंटरव्यू पेटी चेप्पडम जरिगिंदी दीन रीटेल रीटेल गाने रिजिस्टर चेसामु दींट वाटा मैं अम्मता मरी दीन अर्थम चंद्रबाबु नायडु गारिनि सभामुखंगा मी द्वारा अड़ुतुन्नानु अन्नो ఈ రోజు ఆయనకు విశ్వసనీయత విలువలనేటిలు మరి ఇటువంటి కుమ్మక్కు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని అంటగాస్తు కాంగ్రెస్ పార్టీని పడేయకుండా అవిశ్వాసం పెట్టకుండా కాపాడుతూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులనేటి లేకుండా మరి ఈ రోజు తిరుగుతూ చేస్తా ఉన్నారు ఇటువంటి కుమ్మక్కు రాజకీయాలు చూడలేక ఇవాల మరి ఈ రోజు వచ్చిన సోదరుడు ప్రవీణ్ అయితేనే మరి అమర్నాథ్ రెడ్డి గారు అయితేనే మరి ఈ రోజు కొడాలి నాని గారు అయితేనే मरी वनिता गारे मरी अगे बालनागर रेड्डी गारे मरी वीलू तार्टी बैठक वस्तु आये परीक्ष अवसर उ मरी जगन बाबू नमक मरी वील अभिनंदन अंदर वैचा मिम्मल आशीर्वदिस्त अभिनंदन मरी चूस्ते मैं चंद्रबाबुना गार चूस्ते मरी एमएलए मरी सहकार कमिटी मेंबर्स विषय में अंटूदेश पार्टी कांग्रेस पार्टी कुम मैं राजकीय मरी चंद्रबाबु नायडु गारिनि इवाल मरी वील चंद्रबाबु नायडु गारु मरी डबुल डबुल वीलुचारे अंतर प्रेस मीटि मैं मिम्मेल अड़ा चंद्रबाबु नायडु गारु मैं आ रोज इकडे पैन कांग्रेस पार्टी उंटीआर मुझे पोटेस्ता मेरी एनआर पार्टी पैन एन को अड़ता इवा एनआर गिचे आज दीस्ते पार्टी पेटे मैं आये दिशे कार्यक्रम में मैं वैसराज होटल्लो एमएलए मैं आमएलए की एनारे अड़ना आये कर्षक परषत् चैरम चैरम का उवसा की मैं मेले अड़ना दांट उद्योग अड़ता इवा रेकर लक्षल को संपादी वेल को विदेश पंपे देशमंत हेरिटेज अड़ता चंद्रबाबु नायडु गारिनि मरी चूस्ते मैं चंद्रबाबु नायडु गारु चेसे पनुलु नच्चकने मरी अक्कडि नुंचि एम्मेल्येलु इक्कडिकि रावडं जरुगुता उंदि मरी चूस्ते मरी ई रोजु चंद्रबाबु नायडु गारिनि इंकोक प्रश्न अडगालनुकुंटा उन्नानु इवाल चंद्रबाबु नायडु गारु मरी एन्नो मातलु मात्लाडुता उन्नारु पादयात्र चेस्ता मात्लाडुता वस्ता उन्नारु इवाल पादयात्रलो चेप्ता उन्नारु मरी आ रोज मन आदिलाबाद दांट्लो एस्सी डिक्लरेशन अनि बीसी डिक्लरेशन अनि एस्सी डिक्लरेशन अनि चेप्ता उन्नारु इवाल एवर्नि मोसं चेस्तारु चंद्रबाबु नायडु गारु मीरु एवरिकि न्यायं चेशारु चंद्रबाबु नायडु गारनि मी द्वारा आयन नेनु अडुगुता उन्नानु इवाल इवाल चूस्ते कडपैना चित्तूरैना ఒక మహబూబ్ నగర్ అయినా ఒక శ్రీకాకుళం అయినా రాజశేఖర్ రెడ్డి గారికి జగన్ బాబుకు సమానం అన్ని ప్రాంతాల వారు సమానమని చెప్పడం జరుగుతా ఉంది ఇవాల మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు పాదయాత్రలో మరి రకరకాలుగా మాట్లాడు 9 ఏళ్లు పరిపాలించి మరి 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంలో ఉండి దగ్గర దగ్గర ఆయన రాజకీయ జీవితం 35 ఏళ్లు రాజకీయ జీవితం మరి అనేక మంత్రి పదవులు చేశారు మరి జిల్లాకి ఏమన్నా మేల్ చేశారా అంటే మరి ఆయనే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఆయన మరొకసారి అడుగుతా ఉన్నాను నేను మీరు అన్ని పదవులు చేసి ఈ జిల్లాకి ఏం చేశారని అడుగుతూ ఏం చేయబోతారని కూడా అడుగుతా ఉన్నాను ఇవాల మళ్ళా మీరు 9 సంవత్సరాల పాలన తీసుకొస్తారని చెప్తారా మీరు ఎక్కువ అడుగుతా ఉన్నాను ఇవాల మేమైతే ప్రకటించినాం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పథకాలే మా మానిఫెస్టో మేము వాటి మీదనే ఎలక్షన్లకు పోతామని చెప్పి కూడా సభాముఖంగా కూడా చెప్పడం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క వాగ్దానం ఏదైనా నిలబెట్టుకున్నారా మీరు చేసిన వాగ్దానాలే కూడా నేను అడుగుతా ఉన్నా ఇవాల 1994 సంవత్సరంలో 2 రూపాయల బియ్యం మద్యపాన నిషేధం హార్స్ పవర్ 50 రూపాయలు దాంతో వచ్చాయి అయ్యే లేవు ఇవాల 1999 లో మరి ఆడపిల్ల పుడితే 6000 రూపాయలు బ్యాంకులో వేస్తానని చెప్పడం జరిగింది ఆడపిల్లలు చదువుకుంటే పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని చెప్పి జీవో వేయడం జరిగింది ఆడపిల్లలకు సైకిళ్లు కొనిస్తానని చెప్పడం జరిగింది ఏది కూడా జరగలేదు 2009 లో ఏమో నగదు బదిలీ పథకం ఇస్తానని చెప్పడం జరిగింది కలర్ టీవీలు ఇస్తానని చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు
12 ఎలక్షన్ లో ఈ రోజు రుణమాఫీ అని చెప్తా ఉన్నారు, ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తా ఉన్నారు, మరి ఈ రోజు బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు, మరి అన్ని వాగ్దానాలు అన్ని అబద్ధాలు, గ్యాస్ నేను పెంచలేదని చెప్తా ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ నేను చేశానని చెప్తా ఉన్నారు. మరి చూస్తే ఆ రోజు 1995 నుంచి 2004 వరకు మరి ఆ రోజు నేను దేవగౌడ్ నైతనేమి భుజాల నైతనేమి మరి వాజ్పేయిని పిఎంలుగా చేశాను, కేంద్రంలో చక్రం తిప్పాను. మరి నేను ఆ రోజు చెప్పిన పెద్ద మనిషి, మరి ఏ రోజైనా రైతుల కోసం ప్రజల కోసం ఆలోచించారా? రైతుల కోసం ఏ రోజున రుణమాఫీ గురించి ఆలోచన చేశారా? ఏ రోజున రుణాల షెడ్యూల్ గురించి ఆలోచన చేశారా అని అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ కోసం ఒక్క లెటరైనా రాయగలిగారా అని అడుగుతా ఉన్నాను సభాముఖంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. మరి మనం చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నెలన్న రోజుల్లోపలనే ప్రధానమంత్రితో మాట్లాడి ఆ రోజు రుణాలు రీషెడ్యూల్ చేయడం జరిగింది, కొత్త లోన్లు ఇప్పించడం జరిగింది, 2008లో రుణమాఫీ పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది. మరి మీరు ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నాను ఇవాళ. అదేవిధంగా మరి మీ చేతుల్లో ఉన్న ఉచిత విద్యుత్ అయితేనేమి, కరెంటు బకాయిలు అయితేనేమి, ఎందుకు మాఫీ చేయలేకపోయారని అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. అదే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి రోజున అదే స్టేజ్ మీద మొట్టమొదటి ఫైల్ మీద ఉచిత విద్యుత్తును సంతకం పెట్టారు. కరెంటు బకాయిలు 1300 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది, మీరెందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి గ్యాస్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 145 రూపాయలున్న గ్యాస్ 305 రూపాయలు అవడం జరిగింది. ఈ రోజు చెప్తా ఉన్నారు నేను గ్యాస్ మన హయాంలో పెరగనే లేదని చెప్పడం జరుగుతా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు 1.50 రూపాయలు పెరిగినందుకే నా అక్క చెల్లెలు దాన్ని భరించలేదని చెప్పి ఆనాడు ఆయన ప్రభుత్వం భరించడం జరిగింది ఆయన ఉన్నంత కాలం. మరి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని చూస్తే కూడా దీపం పథకం కింద అని చెప్పి ఈ రోజు గ్యాస్ 1000 రూపాయలు 1500 కొనాల్సిన అవసరం వచ్చేటట్లుగా ఇవాళ చేస్తా ఉన్నారు. ఇవాళ చూస్తే మరి ఫీజు రీయింబర్స్మెంట్ జీవో ఇచ్చినామని చెప్తా ఉన్నారు, ఒక్క ఆడపిల్లనైనా చదివించగలిగినారా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈ రోజు చూస్తే మరి ఇన్ని రకాల అబద్ధాలు ఎన్ని రకాల వాగ్దానాలు చేస్తా ఉన్నారు ఇవాళ చూస్తా ఉంటే. మరి అంతేకాకుండా మరి వ్యవసాయం దండగని చెప్పడం జరుగుతా ఉంది, మరి సంక్షేమ పథకాలు సోమరం చేస్తారని చెప్పడం జరుగుతా ఉంది, మరి జలయజ్ఞం అంటే నీటి ప్రాజెక్టులు అంటే మరి ఆయన ఇంకుడు గుంతలు సంస్కృతి రావడం జరిగింది, మరి ఎన్టి రామారావు పెట్టే 2 రూపాయల బియ్యం 5.5 రూపాయలు చేసిన సామాన్యుని కడుపు కొట్టడం జరిగింది, మద్యపాన నిషేధాన్ని మరలా రివర్స్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని విషయాల్లోనూ అట్లాగే చేశారు. ఇకపోతే మరి ఇవాళ రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది రాజకీయాలు చూస్తూ ఉంటే. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ సిబిఐతో కలిసి కుమ్మక్కై కోర్టుల దాకా వెళ్ళారు. మరి అంతేకాకుండా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు జవాబు చెప్పుకోలేరని చెప్పి ఆయన మీద ఎఫ్ఐఆర్లు దోషిగా పెట్టడం జరిగింది. మరి సంబంధం లేని జగన్ ఆ రోజు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, మరి ఆ రోజు ఏ రోజైనా క్యాంప్ ఆఫీసులో కనపడ్డాడా లేదు, మరి ఏ రోజైనా సెక్రటరీలు కనిపించాడా, మరి సంబంధం లేని జగన్ కోర్టులు 52 ముద్ద అని చెప్తే ఆయన మొదటి ముద్దాయిగా చేసి విచారణ చేయడం జరిగింది. 10 నెలలు విచారణ చేశారు, బై ఎలక్షన్లు వచ్చాయని చెప్పి మరలా విచారణ పేరుతో సాక్షులను ప్రభావితం చేశాడని చెప్పి ఆయన జైలుకు తీసుకుపోవడం జరిగింది. ఈ రోజుకు 200 రోజులు దాటిపోయింది ఆయన జైల్లో ఉండబట్టి. మరి ఈ రోజు చూస్తే రేపు బయటంగా చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు పోయి మరి చిదంబరం గారిని చీకట్లో కలుస్తారు, మరి సాక్షుల ఆస్తులు జప్తు చేయిస్తారు, ఏ రోజు బెయిల్ వస్తుందంటే ఆ రోజు ఛార్జ్ షీట్లు అంటారు, మరి ఈ విధంగా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు చూస్తే ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయంగా ఉంది వాళ్ళు చూస్తే. మరి ఇదే కేసులలో మరి ఈరోజు చూస్తే మరి ల్యాంకో రాజగోపాల్ వాళ్ళ తమ్ముడు అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంక్వైరీ చేయరు, విచారణ చేయరు, ఆయన పేరే తీసివేశారు. మరి పాపం మోపిదేవి గారిని అయితే జగన్ బాబును అరెస్ట్ చేసినప్పుడు మరి మోపిదేవి గారిని ఒక్కరినన్నా చేయకపోతే బాగుండదని చెప్పి ఆయన అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు పోయి దాన్ని డ్రాప్ చేసి పాపం క్యాంప్ ఆఫీసులో పెట్టాను నేను సంతకం, రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్ లో పెట్టలేదని చెప్పి సంతకం పెట్టించి ఒక వారం రోజుల్లో నేను బయటకు తీసుకొస్తామని తల్లిపల్లి మాటలు చెప్పి ఆయన బలిపశువుగా జైల్లో పెట్టారు ఇవాళ. మరి ఇవాళ ధర్మాన ప్రసాద్ రావు గారిని చూస్తే మరి ఆయన ఈరోజు క్యాబినెట్
కేబినెట్ మంత్రి కేబినెట్ ఆయన విచారణ చేయక సీబీఐ విచారణ చేయడానికి ఒప్పుకోవడం లేదు ఆయన అరెస్ట్ చేయకుండానే ఆయనకు బెయిల్ వస్తుంది ఎందుకంటే ఈ రోజు ధర్మాన ప్రసాదరావు గారితో ఒక్కరితో ఆగిపోదు ఈ రోజు కేబినెట్ అంతటిగా చుట్టుకుంటుందని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మరి ఆ 26 జీవోలు ఈ రోజు సక్రమమైనటువంటి కేబినెట్ నిర్ణయాలని చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళు ఆ రోజు ఎందుకు సత్వరం చెప్పి కౌంటర్ ఫైల్ చేయలేకపోయింది ప్రభుత్వం ఆ రోజు పరమగన్న బిడ్డ జగనే కదా ఆయన జైల్లో ఉంటే మాకేమవుతుందిలే అని చెప్పి ఆ రోజు కౌంటర్ ఫైల్ చేయలేదు వాళ్ళు మరి ఇవాళ అందరికీ చుట్టుకుంటుందని చెప్పి ఇవాళ సక్రమమైనటువంటి చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం మరి చిరంజీవి గారిని చూస్తే హోల్సేల్ గా ఆయన పార్టీ అమ్ముకొని మంత్రికి 80 కోట్లు దొరికితే దానికి కేసులుండవు విచారణ ఉండదు బహుమానంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు ఇవాళ చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మరి ఆయన ఒక ఐఎంజీకి 850 ఎకరాలు 50,000 ఇస్తే ఏం కాదు ఎంఆర్ కు 29 లక్షలతోటి 535 ఎకరాలు ఇస్తే ఏం కాదు మరి లక్షల కోట్లు చేసే విలువ గ్యాస్ అయితే మరి రిలయన్స్ వాళ్ళు వచ్చి తీసుకుపోతా ఉంటే ఆయన చోట్యం చూస్తూ ఉంటే ఆయన మీద ఎంక్వైరీ జరగదు ఓబులాపురం మైన్స్ విషయంగా ఆయన ఇస్తే ఆయన మీద ఎంక్వైరీ జరగదు మరి రహేదా వాళ్లకు 110 ఎకరాలు హైటెక్ సిటీ పక్కన పొప్పు బెల్లాల్లో పంచితే ఆయన మీద ఎంక్వైరీ జరగవు విచారణ జరగదు మరి ఆయన ప్రభుత్వాన్ని అంటగాస్తా ఉన్నాడు అవిశ్వాసం పెట్టకుండా మరి ఈయన కూడా ఈయన మీద ఈగ వాళ్ళకుండా ఎలాంటి కేసులు లేకుండా చేయడం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాటల్లోనే బయటపడతా ఉంది గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే జగన్ బాబును కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఉండేవాళ్ళు మరి లేకపోయినా కూడా ముఖ్యమంత్రిని చేసి ఉండేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పడమే జరిగింది మరి ఇంకో మంత్రి అంటారు రాజకీయాల్లో ఉన్నారు మరి ఆ ఇంట్లో వ్యక్తులు బిజినెస్ చేసుకుంటే ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటే వాళ్ళ మీద ఎంక్వైరీలు ఉండవట మరి ఈ రోజు ములాయం సింగ్ కోడలను మరి రాజకీయాలు ఇంట్లో ఉందని చెప్పి ఆమెను ఎలిమినేట్ చేయడం జరుగుతూ ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జగన్ బాబుకి ఒక న్యాయం ఇంకొకరు చూస్తే ఇంకొక న్యాయం ఈ విధంగా నడుస్తూ ఉంది కానీ దేవుడు చూస్తా ఉన్నాడు సత్యని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు మనకు దేవుడు న్యాయం చేస్తాడు ధర్మం మన పక్షంగా ఉంది రాజశేఖర రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు మరి జగన్ బాబు కూడా ఏ తప్పు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు ఏ కోర్టు దోషం చెప్పలేదు మరి జగన్ బాబును కూడా ఏ కోర్టు దోషం నిర్ధారణ చేయలేదు అని చెప్తా ఉన్నాయి ఇవాళ మనం తొందరగా మనకు మంచి రోజులు వస్తాయి జగన్ బాబు బయటకు వస్తాడు ఒక రోజు తప్పకుండా ఆయన నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ మనం తెచ్చుకుందాం రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో రాజశేఖర రెడ్డి గారి కన్న ప్రతి కళ మనం నిజం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆయన కన్న కళ మరి 4 ఎకరాలకు నీళ్ళు అందడం మరి విడిచలేని రాష్ట్రంగా ఉండడం ఆరోగ్యశ్రీ అంగా వంజరేట్ ఎంతకంటే మెరుగ్గా చేయడం మరి జగన్ బాబు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి సీ రీఎంబర్స్మెంట్ ఇంకా గొప్పగా జరగడం మరి ఏదైతే అమ్మఒడి కార్యక్రమంలో జగన్ బాబు చెప్పినట్టుగా అమ్మలు స్కూల్ పంపించడానికి బ్యాంక్ అకౌంట్ లో ఒక్కొక్కరి పేరుతో 500 వేయడం జరుగుతుందని రైతులకు ప్రత్యేక బడ్జెట్ 3,000 కోట్లు పెట్టాలని చెప్పడం ఇవన్నీ కూడా మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో మళ్ళీ మనం అన్ని సంపాదించుకుందామని మనం ముందుకు నడుద్దామని చెప్తా ఉన్నాను ఇవాళ మరి దీని అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని కూడా చెప్తా ఉన్నా మరి మల్లయ్య కొండ శాశ్వత రహిత మైనింగ్ మరి ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసే పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది మరి మల్లయ్య కొండను ఎప్పుడు కూడా దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇవాళ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఇవన్నీ నిమ్మకంగా ఆశీర్వదిస్తూ ఎంతో దగ్గర నేను సెలవు తీసుకుంటాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తెట్టు మాజీ సర్పంచ్ చెన్నకేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చెట్టు మాజీ సర్పంచ్